ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో మన కుటుంబ సభ్యుడు, మనలో అందరి వాడు, మన అన్న తమ్ముడు లాంటి వ్యక్తి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారిని మనమంతా కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసన మండలికి పంపించడం ద్వారా మరి అణగారిన వర్గాలు, బలహీన వర్గాల గొంతు మనం మండలిలో వినిపించడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో ఒక బీసీ అభ్యర్థి లేని సందర్భంలో మరి ఉన్నటువంటి మండలికి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలందరూ ఉపయోగించుకొని వారిని శాసన మండలికి పంపించడం ద్వారా మన సమస్యల్ని వినిపించడానికి ఒక గళం మనకి దొరికినట్టు అవుతుందని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్లకి విజ్ఞప్తి చేస్తూ, గతంలో తీన్మార్ మల్లన్న గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి కేవలం 12,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మద్దతు, కమ్యూనిస్టు పార్టీల మద్దతు, సిపిఐ, సిపిఎం మొదలైన అన్ని పార్టీల మద్దతు ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మద్దతు ఉంది కాబట్టి, మన మంత్రుల మద్దతు ఉంది, జిల్లాకు చెందిన మంత్రులు కానీ, 3 జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుల మద్దతు ఉంది కాబట్టి మనం భారీ మెజార్టీ దిశగా మనం గెలిపించుకునే అవకాశం మల్లన్న గారిని ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారు మరి మండలికి పంపించడం ద్వారా వారు ఎమ్మెల్సీ ఎన్నికైతే మన కుటుంబ సభ్యుడు ఒక చట్టసభల్లో ఉన్నట్టే అవుతుంది. ఏ విషయంలో అయినా స్పందిస్తారు. గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. అదేవిధంగా ఎంతోమంది పేద పిల్లలకి కానీ వేరే వ్యక్తులకు కానీ సహాయం చేశారు. వారు కార్పొరేట్ వైద్యం అందించిన వారి చిన్నపిల్లలకి కార్పొరేట్ వైద్యం అందించి అనేక మందికి ఆపరేషన్ చేసినటువంటి ఒక సేవాభావం కలిగిన వ్యక్తి. ముఖ్యంగా మన ప్రభుత్వంలో రేపు ఏదైనా తప్పు జరిగినా ఏలెత్తి చూపగల ఒక ధైర్యవంతుడు కాబట్టి వారిని మనము ఈ సందర్భంగా గెలిపించుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్దని, మనకి ఏ సమస్య ఉన్నా సరే నేరుగా వారితో ఫోన్లో మాట్లాడే అవకాశం మనకు ఉంటుందని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రేపు జరిగే 27వ తారీఖు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఈ బ్యాలెట్ పేపర్లో 2 సీరియల్ నెంబర్ 2లో వారికి మొదటి ప్రాధాన్యత వేసి వారిని మనము ఎమ్మెల్సీగా ఎన్నుకుందాం అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.